ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కామన్ పబ్లిక్ ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ రానున్న నేపథ్యం మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారనేది వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు రాజ్ కమల్ అన్న. ప్రజెంట్ ఇప్పుడు మల్కాజ్గిరి ఏ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే ఏ నాయకుడు వస్తాడని మీరు భావిస్తున్నారు? గతంలో అయితే మన ఇప్పుడు ఉన్న సీఎం గారు ఇక్కడ ఎంపీగా వహించారు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్కసారి కూడా వచ్చి తొక్కి చూడలేడు. ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయినా అసలు మల్కాజ్గిరి మీద దృష్టి పెట్టడం లేదు, ఏం చూడలేడు. కావున మేము ఈసారి మార్పు కోరుకుంటాం అంటే మాకు బీఆర్ఎస్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఆర్ గ్యారంటీ స్కీమ్లు అని అవి చాలా తీసుకొచ్చింది, సో మీరు ఎందుకు కాంగ్రెస్ వద్దనుకొని మీరు బీఆర్ఎస్కి వెళ్తానంటున్నారు? ఏం లేదండి, దీనిలో సింపుల్ ఆర్ గ్యారంటీలు అన్నారు. దాంట్లో ఏం చేసిండు, కొత్త బస్సులకు మహిళలకు ఫ్రీ పెట్టిండు, వాళ్ళు కొట్టుకొచ్చి వస్తారు ఒక్కొక్కరు. ఈ దీంట్లో ఒక్క ఆటోలోకి ఏం అలా అలా కడుపు కొట్టేసిండు. ఇట్లా ఆరు గ్యారంటీలు అన్నాడు, దాంట్లో ఒకటి బీఆర్ రైతులకు రుణమాఫీ అన్నాడు, అది చేయలేడు. అలాగే అదేంది బోనస్ ఏదో ఇస్తానన్నాడు 500, అది ఇయ్యలేడు. ఇట్లా కాంగ్రెస్ మీద అది ఏమైంది, పోతున్నది, పోయింది కూడా ఆల్రెడీ, లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్దే, బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవబోతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏదైతే సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ ఉంది, సో కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో మరి సెంట్రల్లో బీజేపీ ఉండి మరి కిషన్ రెడ్డి ఏం చేయలేదంటారా ఇప్పటివరకు ఇక్కడ? కిషన్ రెడ్డితో ఇవి నయా పైసా పని కాలేదు ఇక్కడ. కిషన్ రెడ్డి తొక్కి కూడా చూడలేడు కంటైన్మెంట్. ఇప్పటివరకు ఆయన దేనికి రాడు, దేనికి ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూన్స్ సిగ్నల్ చూసుకుంటాడు ఆయన. సో మొత్తానికి ఒక మార్పు అనేది మీరు కోరుకుంటారు? బీజేపీకి అయితే అసలు యాక్చువల్ డిపాజిటే రాదు, మార్పు అయితే వస్తుంది. కానీ కాకపోతే లాస్ట్ టైము మన రేవంత్ రెడ్డి గారు ఉండే ఎంపీ ఇక్కడ, ఇప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీ రాదు ఇక్కడ, బీఆర్ఎస్ వస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. మాకు ఇక్కడ మాది ఇక్కడ లోకల్ కాదు. ఇక్కడ సో ఎక్కడైనా సరే ప్రజెంట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోక్సభ ఎలక్షన్స్, సో ఏ పార్టీ వస్తే అంటే బాగుంటుంది అని అనుకుంటాం? మా మెదక్లో అయితే టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ మరి ఎందుకు అసెంబ్లీలో గెలిపించుకోలేకపోయారు? అప్పుడు మాకు కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచింది, ఎమ్మెల్యే కూడా మాకు అదే ఉంది. హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి మాకు అక్కడిని ఎమ్మెల్యే కూడా వాళ్ళే. ఎందుకు మరి ఎందుకు టీఆర్ఎస్ని ఎందుకు నమ్మలేదు జనాలు, ఎందుకు గెలిపలేక? మా దగ్గర నమ్మినాం కదా, మా దగ్గర రాష్ట్రమంతా నమ్మలే కదా. రాష్ట్రమంతా లేదు కానీ మా దగ్గర అయితే అదే ఉంది. రాష్ట్రమంతా అంటే కొంత ఉంటుంది కదా. వీడు 12 అబద్ధాలు చెప్పిండు, లేని కథలు చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి. ఉన్నది బుడుమకాయలు ఉండి జనాలకు లేని కథలు చెప్పి ఆయన తాగం చేసిండు, పోయి అడబడ్డాడు. ఏం లేదు, కేసీఆర్ తిట్టాడు తప్ప ఇంక వేరే పని ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నాడు? ఏం చేసినా కేసీఆర్ వస్తే ప్రతి ఒక్కరికి మంచిగా చేస్తాడు, రైతులకు మంచిగా చేస్తాడు, జనాలకు మంచిగా చేస్తాడు, ప్రతి విషయంలో మంచిగా చేస్తాడు. రాష్ట్రంలో కేసీఆర్ వస్తే ఓకే, కానీ సెంట్రల్లో రాదు కదా. సెంట్రల్లో రాకపోతే ఇక కొట్లాడుతూ ఉంటాడు, పోయి సెంట్రల్లో కొట్లాడుతూ ఉంటాడు, ఏం చేస్తాడు. ఓకే, సో మరికొంతమంది ఉన్నారు, చెప్పండి మీ పేరు. కనకరాజు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ రాన్న నేపథ్యంలో ఎవరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? బీజేపీ అంటే మనకు ఆర్మీ గురించి కానీ దానివల్ల కాంప్రమైజ్ ఉండదు, వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇస్తుంది. కాంగ్రెస్ వచ్చింది అనుకో, ఎంఐఎం కానీ వీళ్ళ పాకిస్తాన్తోనే పొత్తు పెట్టుకుంటుంది. దానివల్ల మనకు బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే మనకు ఇండియా సేఫ్టీ ఉంటుంది. అంటే ఇప్పుడు గతంలో ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండి ఏమైనా చేశారంటే ఏం చెప్తారు ఇక్కడ? ఇక్కడ మాది లోకల్ కాదన్న, మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే జస్ట్ ఏం లేదు, దానికి సమాధానం ఏం చెప్పలేను. సో మొత్తానికి ఒక బీజేపీ రావాలని కోరుకుంటున్నారు మీరు? సెంట్రల్ అయితే బీజేపీ. సత్తయ్య, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే మంచి ఉంటుంది అనుకుంటున్నావు? నాకు తెలియదు. నువ్వు ఓటయ్యావా? ఓటయ్యావా? ఓటయ్యావా అంటే ఏ మంచి వస్తుందంటే నేను ఒకటి అంటే నువ్వు ఒకటి అంటావు. వాళ్ళ అదృష్టం మన బుద్ధున్న అటుకేస్తావు, మన బుద్ధిని మన అదృష్టం వస్తాం. అంటే బుద్ధునికి ఓటేయచ్చు కాదంటే, కానీ పలానా పార్టీ ఒక గుర్తు వస్తే మంచి ఉంటుందని మనుషులు. ఇప్పుడు వాడు పోయి రావాలని చెప్పి మనకి ఇదివరకు బుద్ధి ఉండేనా? కేసీఆర్ పోయి మళ్ళీ కారు వస్తుందని చెప్పు. ఇప్పుడు కొంతమందికి ఏమో కారు వచ్చేపాటికి సౌలత అయిందని ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, రావాలని చెప్పి కొంతమంది ప్రేమించిండ్రు, వచ్చిండు, ఆటోళ్ళకు లేకపోతుండు, పెట్టిండు. మళ్ళా కరెంటు బిల్లు 200 యూనిట్లు ఎక్కువ కాలితే బిల్లు ఉన్నాడు. ఏమిటది మనకు తెలియదు. ఎందుకయ్యా ఇదంతా? మన పొట్ట ఎక్కడ ఉందో అక్కడ పోవాలి. మరి ఏది ఏది ఉంది, ఎక్కడ ఉంది మన పొట్ట? ఎక్కడ ఉంది మన పొట్ట? మన పార ఇగో ఎవడైనా రాని
కారు కన్నా మిక్కిలి వేసిన కన్నా నాడదే అంతే. కారు కన్నా మిక్కిలి వేసినాడు. ఇగో ఇంత పిల్లగాన్న మనిషి కొంత రోజులు నేను చూసిన ఏది కాంగ్రెస్ ప్రభుత్వం గిన్ని గోధుమ కొనుక్కొని బుక్కిన అది గోసం వచ్చిండు. మళ్ళీ ఎక్కడికి వచ్చిండు వాడు మనకు తెలియదుగా. మరి వచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది కదా. వచ్చింది వచ్చింది కానీ మాట ఆరు గ్యారంటీలు తెచ్చింది కదా. ఆరు తెచ్చిండు కానీ వాడు ఏదో 5 సంవత్సరాలు అయితే నువ్వెటో నేనెటో 5 సంవత్సరాలు లెక్కింపుతుంది గట్లా. 5 సంవత్సరాలకి తీసేది కూడా పోదు. ఇది రోగం పోదు. 5 సంవత్సరాలు నాడు రోగం అది బయట ఏర్పడుతుంది. సువర్ణ గారు ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ అయితే మంచి ఉంటుంది అనుకుంటున్నాను. బీజేపీ ఎందుకు బీజేపీ అనుకుంటారు? ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాడు అని అంటున్నారు కదా ఆయన, అందుకోసం అని అంటున్నారు. ఇప్పుడు మరి ఏదైతే రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది, అలా మీ ఉచిత బస్సు కూడా ఇచ్చింది. సో ఇవేలా ఉన్నాయి పాలన కాంగ్రెస్ పాలన? ఉచిత బస్సు మంచిగానే ఉంది, కాకపోతే గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఇచ్చే ఏం లాభం ఉంది? అవునా కాదా? మళ్ళీ మీరు మోదీయే రావాలంటున్నారా? అవును అవును. మోదీ వస్తే ఏం సంక్షేమాలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇచ్చేటి అన్ని ఆయననే కదా ఇచ్చేది, వీళ్ళు తెస్తున్నారు అంటున్నారు కానీ ఆయననే ఇస్తా అంటున్నాడు కదా. నాకు మొత్తానికి బీజేపీ వస్తే బాగుంటుంది. మీ పేరు? రాజు. చెప్పండి, ఇప్పుడు రాజు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటుంది? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటుంది? ఇది అసలుకి ఆటోలకు ఆగం చేసింది రేవంత్ రెడ్డి. ఆటోకు మొత్తం బస్సులు ఫ్రీ చేసి ఆగం చేసిండు. మరి అట్లాగే ఇప్పుడు ఫ్రీ బస్ చేసిందంటే మరి మహిళలకు ఉచితంగా ఇవ్వడము ఒక సేవా పథకం కిందకే కదా. ఆటోలకు ఇస్తా అన్నాడు, అది కూడా లేదు, ఏం లేదు. 10,000 ఇస్తా అన్నాడు, 10,000 రూపాయలు లేదు. మరి అంటే మీరు సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఉచిత బస్సు ఇచ్చినందుకే మీరు కాంగ్రెస్ మీద వ్యతిరేకన? అవును, ఉచిత బస్సు ఇచ్చిన వల్ల టీఆర్ఎస్కి ఏదామని చూస్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో ఇంతకుముందు ఎవరు కోట వేసారు మీరు? మేము కాంగ్రెస్కి వేసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంచి 6 హామీలు అన్నాడు, 6 హామీలు లేవు, ఏమి లేవు. ఒకటే బస్ ఫ్రీ చేసిండు అంతే, ఏం లేదు. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అంట. మళ్ళీ మరి సెంట్రల్లో కేసీఆర్ రాడు కదా, ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మొత్తానికి పబ్లిక్ మొత్తం ఆనికే ఇద్దామని చూస్తారు. మీ పేరు? వసంత్. వసంత్. ప్రజెంట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా? బీజేపీ. బీజేపీ ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? మోడీ అంతే. అంటే మోడీ ఏం చేశారని మోడీకి మీరు సపోర్ చేస్తుంటున్నారు? అన్నీ చేస్తున్నారు కదా, బియ్యం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది మనకు, కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీ స్కీమ్లతో ముందుకు. అవన్నీ డమ్మీ. అంటే ఉచిత బస్సు ఇవన్నీ ఇస్తున్నారు కదా? అవన్నీ అందుకుంటూ ఉచిత బస్సు వచ్చినాము, పుక్కు తుక్కు కొట్టుకున్నారు ఆడోళ్ళు. ఏం లాభం అది తీసేయాలని? పని కల్పించాలా లేను, నాకు విద్య కల్పించాలా? ఇదేంది ఉచితం ఉచితం అని సోమరి ప్రభుత్వం చేసాడు. ఒక పని కల్పి యువతకు ఏం లేనోడికి ఇచ్చిన బాబు, ఒక యువకుడికి పెళ్ళి స్కూల్ చూపించారు వాళ్ళకి ఇవ్వాలా? ఉన్నోడికి లేనోడికి అందరికీ ఉచితము. అది మళ్ళీ బుక్క మనకి ప్రజల మీద బుక్క. రేవంత్ రెడ్డి ఇయ్యాడు, కేసీఆర్ ఇయ్యాడు, నమ్మోడి ఇయ్యాడు, మళ్ళీ మనం ఇవ్వాలి. రెక్కలన్నీ చంపుకొని కష్టం చెప్పి వాళ్ళకి ఇవ్వాలి. బీజేపీ అనుకున్నాం, రాహుల్ గాంధీ వేసిన వాళ్ళు అటు ఏం కాదు.